వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూయర్స్ అండ్ మాస్తీ టైమ్ లిసనర్స్. ఇవాళ మనం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై వినోద్ దర్శకత్వంలో కార్తి హీరోగా నటించిన కాకి చిత్రం గురించి మాట్లాడుకుందాం. దిస్ వీక్స్ రివ్యూ ఇస్ బ్రాట్ యు బై ఈఐటి కెఫే అండ్ ఆన్లైన్ ఐటీ ట్రైనింగ్ హబ్. తమిళ ప్రేక్షకులకి శివకుమార్ తనయుడిగా అలాగే సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన క్రమేపీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్తి. అలాగే యుగానికొక్కడు మరియు ఆవారా లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినా కూడా ఊపిరిచిత్రంతో బాగా దగ్గరయ్యారు. మరి తెలుగులో డబ్ అయిన కాకి చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో ఇవాల్టి మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే ఇది 1995 నుంచి 2005 వరకు జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ. 1995లో ఒక డెకాయిట్స్ గ్యాంగ్ ఒక కుటుంబాన్ని దారుణంగా చంపి వారి దగ్గరున్న సొమ్ముని దోచుకుంటారు. కట్ చేస్తే 1999లో మన హీరో కార్తి పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని డిఎస్పీగా జాయిన్ అవుతారు. పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా చూస్తూ ఉంటే 1995లో జరిగినటువంటి మర్డర్ కేసుని వాటి గురించి ఆరా తీస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇంకొక మర్డర్ రాబరీ కూడా జరుగుతాయి. కొంచెం డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తే 1995లో అలాగే 1999లో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా మ్యాచ్ అవుతాయి. వాటిని ఆధారంగా క్రిమినల్స్ని వెతకడం మొదలు పెడతారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంతో డెకాయిట్స్ని ఎలా పట్టుకున్నారు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్గా కార్తి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. అన్న పోలీస్ పాత్రలో ఎంత చక్కగా నటించారో ఆయనకి తగ్గట్టుగానే నటించారు. సో అన్నకి తగ్గ తమ్ముడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే కార్తి సబార్డినేట్ ఆఫీసర్గా బోస్ వెంకట్ కూడా చక్కగా నటించారు. కార్తి భార్యగా రకుల్ ప్రీత్ నటన కూడా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే డెకాయిట్ గ్యాంగ్స్ హెడ్గా నటించిన అభిమన్యు సింగ్ నటన ఆ పాత్రకి తగ్గట్టు చక్కగా సరిపోయింది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే మిస్టరీ డెకాయిట్స్ గ్యాంగ్ని పట్టుకోవడానికి ఇంటర్వెల్ షాట్కి ముందు జరిగే చేస్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంతటి ఉత్కంఠభరితమైన చేస్ సీన్ని మనం చూసి ఉండం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అతి కష్టం మీద ఫింగర్ ప్రింట్ సాయంతో ఒకటి ఆచూకీ తెలుసుకుని వాడిని పట్టుకోవటానికి విలేజ్ వెళ్తే తిరిగి ఆ గ్రామ ప్రజలు చేసే కౌంటర్ అటాక్ ఆ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. డెకాయిట్స్ గ్యాంగ్ వాళ్ళు వేటాడే వంశస్థులు అవటం వలన క్లైమాక్స్ ఫైట్లో పోలీసుల మీద తోడేళ్లను వేటాడే పద్ధతిని ఫాలో అవుతారు. దానికి తగ్గట్టుగా కార్తి ఇచ్చే రివర్స్ కౌంటర్ అటాక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే జిబ్రాన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన చేస్ సీన్స్ బాగా క్యారీ అవుతాయి. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. సహజంగా సూర్య, మాధవన్ తదితర హీరోలకి డబ్బింగ్ చెప్పే శ్రీనివాసమూర్తి వాయిస్ని అభిమన్యు సింగ్ కోసం డబ్బింగ్ చెప్పించారు. రెగ్యులర్గా చెప్పే రవిశంకర్తోనే డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేదేమో. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన కాకి చిత్రం ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పగలను. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడవలసినటువంటి చిత్రం. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు ఈఐటి కెఫే అండ్ ఆన్లైన్ ఐటీ ట్రైనింగ్ హబ్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.